పదిహేను నెలలు డయాఫ్రమ్ వాల్ పనులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాను, ఉద్దేశపూర్వకంగా గోదావరి వరదల్ని 2019లో 2020లో ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ ECRF డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిర్మాణం చేశారు, నేను ఎందుకు ఆ పనులు ముట్టుకోవాలి? నేను రివర్స్ టెండరింగ్ చేస్తున్నా, వేల కోట్లు తప్పు జరిగింది, మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతాం అని ఎన్నో మాటలు పిచ్చి మాటలు మాట్లాడారు. మొట్టమొదటిసారి పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్ బుల్లెట్ దిగిందా లేదా అని శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రోజు అహంకారపూరితంగా మాట్లాడిన ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఎక్కడున్నాడు? రెండో ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు ఈ 5 ఏళ్లలో, పోలవరం డ్యామ్ పనులంటే చేతులు ఎత్తేసాడు. డ్యాన్సులు చేయటం తప్ప పోలవరం డ్యామ్ ఎప్పుడు కడతాం, పోలవరం డ్యాంలో ఏం పనులు చేస్తున్నాం, జరుగుతున్న పనులు ఏంటి అనేది చెప్పే చిత్తశుద్ధి కానీ రైతుల పట్ల ఏమాత్రం కూడా అంకితభావం లేకుండా ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనుసన్నల్లో చేతగాని దద్దమ్మల్లాగా, చేతగాని అసమర్థుల్లాగా, పనికిమాలిన వాళ్ళలాగా ఈ ముగ్గురు కలిసి జగన్ రెడ్డి, అనిల్ కుమార్, అంబటి రాంబాబు వీళ్ళు ముగ్గురు కూడా జాతికి ద్రోహం చేశారు. జాతీయ ప్రాజెక్టుని గోదావరిలో ముంచేశారు. చరిత్రహీనులు వీళ్ళు, రైతు ద్రోహులు వీళ్ళు. వెనకబడ్డ ప్రాంతం రాయలసీమ, కరువు బారిన పడే ఆ రాయలసీమను కాపాడాలి, రాయలసీమను రతనాల సీమ చేయాలని ఆంధ్రనివా పనులు, గాలేరి నగరి పనులు, తెలుగుగంగ పనులు, ముచ్చుమర్రి రాయలసీమకు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది, పట్టిసీమ కృష్ణా డెల్టాకి ఎంత ప్రాణప్రదమో ముచ్చుమర్రి 800 అడుగుల్లో, మరి రాయలసీమకి 365 రోజులు కూడా నీళ్ళిచ్చే ఆ ప్రాజెక్ట్ని, దానికి కూడా పంపులేయటం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత చేతగాని వాళ్ళంటే వీళ్ళు డ్యాముల్లో నీళ్లు భద్రత పెట్టుకోలేకపోయారు, డ్యాముల్లో నీళ్లు నిలబెట్టుకోలేకపోయారు, రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు పక్క రాష్ట్ర ప్రభుత్వంతో లాలూచీపడి పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించాలని రాయలసీమ ప్రాంతానికి వెళ్ళే నీళ్లు కూడా పక్క రాష్ట్రానికి ఇచ్చిన తెలివి తక్కువ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి పోలీసులను పంపించి ఇవాళ CRPF డ్యాములు అప్పచెప్పిన ప్రబుద్ధులు ఈ వైసీపీ ప్రభుత్వం. ఇంత చేతగాని వాళ్ళు, ఇంత రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి ఉన్నవాళ్ళు ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు? ఏ డ్యాముల్లో నీళ్లున్నాయి? శ్రీశైలంలో డ్యాంలో నీళ్ళే ఉన్నాయి, నాగార్జునసాగర్లో నీళ్ళే ఉన్నాయి, నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారా? అందరి నివా కింద నీళ్ళు వెళ్ళాయా? గాలేరు నగర్ కింద ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారా? తెలుగుగం కింద ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారు? మచ్చుమర్రి కింద ఎంత నీళ్ళు వెళ్ళాయి? 45-50 టీఎంసీలు అందరి నివా కింద బ్రహ్మాండంగా కర్నూలుకి, అనంతపురానికి, చిత్తూరుకి బ్రహ్మాండంగా నీళ్ళు తీసుకెళ్లే వరప్రసాదం లాంటి ప్రాజెక్ట్ అది, మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కళ. చంద్రబాబు నాయుడు గారి పనులు పూర్తి చేసుకెళ్ళి కుప్పం దాకా నీళ్ళు తీసుకెళ్తే ఈ దద్దమ్మ ప్రభుత్వం 58 నెలలు కాలడ్డం పెట్టి పనులు చేయకుండా 30 కోట్లు 58 నెలల్లో ఖర్చు పెట్టి గేటు పెట్టి నీళ్ళు వచ్చాయని చెప్పి గేటు ఎత్తుకుపోయిన చేతగాని ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. 3-4 ముచ్చట కాదు, 24 గంటలు కూడా నీళ్లు
ఆ గేటు దగ్గర కుప్పం గేటు దగ్గర నిలబడలేదంటే ఎంత నిర్వాహం, ఎంత నాశనం చేశారు సాగునీటి రంగాన్ని. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, సాగునీటి విజయాలు మొత్తం సువర్ణాక్షరాలతో లిఖించబడింది. 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వం, ఏ ప్రాజెక్ట్ ఎంతో పనులైనాయి, ఏ ప్రాజెక్టులో ఏ స్థాయిలో పనులయ్యాయి, ప్రతి ప్రాజెక్టుకు కూడా, ప్రతి ప్రాజెక్ట్ గురించి కూడా డీటెయిల్డ్గా సమాచారాన్ని ప్రజలకు ఇచ్చాము. దగ్గర దగ్గర 62 ప్రాజెక్టులు టేకప్ చేసి, 62 ప్రాజెక్టులు జగన్ రెడ్డి గారు 62 ప్రాజెక్టులు పరిగెత్తిచ్చి, 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 68,293 కోట్లు ఖర్చు పెట్టాం. మీ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం 35,268 కోట్లు ఖర్చు పెట్టి